Hi friends, how are you all? I think you are good. Iroju manam video lo first class maths first chapter loni worksheet ni chuddam. Worksheet ante a syllabus anta ayipoyina tarvata anni topics paina konni konni problems teeskon chesede worksheet. First bit manam chuddam. First bit enti? Count and write. Ikkada figures lo వీటిని మార్బుల్స్ అంటారు. ఈ మార్బుల్స్ ఎన్ని ఉన్నాయో కౌంట్ చేసి ఈ బాక్స్లో రాయాలి. ఎన్ని ఉన్నాయో కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 హియర్, రైట్. నెక్స్ట్ బెలూన్స్, ఇవి ఎన్ని బెలూన్స్ ఉన్నాయో కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. Next, the number before 17 is. Before number nella identify cheyalo meek number line meeda already nenu video chesanu. Dan choose cheppandi. 17 ki before etla? 17 16 17 18. 17 ki before enti? 16. Next, the number after 10 is. 1 2 3 4 5 6 7 8 9 10. 10 after 11. After 10 after number is 11. Next, put a right mark on the bigger number. Put a right mark on the bigger number. Edi peddadaithe aa number ki right mark ivvali. 6 peddada 9 peddada ఎలా ఐడెంటిఫై చేయాలి? ఫస్ట్ కౌంట్ చేయండి నెంబర్స్. 1 2 3 4 5 6 7 8 9. ఫస్ట్ ఏమొస్తుంది? 6 వస్తుంది. సో అది చిన్నది అవుతుంది. నెక్స్ట్ ఏమొస్తుంది? 9. సో 9 ఈజ్ ద బిగ్ నెంబర్. పుట్ ఆన్ రైట్ మార్క్ అన్న 9. పుట్ ఆన్ రైట్ మార్క్ అన్న నెంబర్ 9. నెక్స్ట్ పుట్ ఏ క్రాస్ మార్క్ అన్ ద స్మాలర్ నెంబర్. ఈ నెంబర్స్లో ఏ నెంబర్ స్మాల్ అయితే దానికి క్రాస్ మార్క్ చేయాలి. నెంబర్స్ చూడండి. 5 15. 5 ఆఫ్టర్ 15 ఆ 15 ఆఫ్టర్ 5. చెక్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. సో 5 ఇస్ ద ఫస్ట్ వస్తుంది కాబట్టి 5 ఇస్ ద స్మాలర్ నెంబర్. పుట్ ఆన్ క్రాస్ మార్క్ అన్ ద 5 నెంబర్. నెక్స్ట్ రైట్ ద నెంబర్ ఆఫ్టర్ నెంబర్స్ ఏ వస్తాయో అవి చూసి రాయాలి. నెక్స్ట్ 2 ఆఫ్టర్ ఏంటి? 3. ఇట్ ఈజ్ ఈజీ. సో నెక్స్ట్ 9 ఆఫ్టర్ 10. 0 ఆఫ్టర్ ఇట్ ఈజ్ సింపుల్. 0 1 2 3 1. నెక్స్ట్ రైట్ ద నెంబర్ బిఫోర్. బిఫోర్ నెంబర్ ఏంటిదో అది ఐడెంటిఫై చేసి రాయాలి. 5 ఉంది. 5కి బిఫోర్ ఏమొస్తుంది చెప్పండి. 4. వెరీ గుడ్. నెక్స్ట్ 11. 11కి బిఫోర్ 1 2 3 4 5 6 అని అలా నెంబర్ లైన్ డ్రా చేస్తే 11కి బిఫోర్ 10 వస్తుంది. 8కి 7. నెక్స్ట్ రైట్ ద నెంబర్ బిట్వీన్. బిట్వీన్ నెంబర్ అంటే మధ్యలో ఉండేదాన్ని బిట్వీన్ నెంబర్ అంటారు. మిడిల్లో ఉండే నెంబర్ని బిట్వీన్ నెంబర్ అంటారు. హియర్ 10 బ్లాంక్ 12. 10 ఆఫ్టర్ 11 12. నెక్స్ట్ 16 18. బ్లాంక్ 16 ఆఫ్టర్ 17. 17 ఆఫ్టర్ 18. సో 17 ఈజ్ ద బిట్వీన్ నెంబర్. నెక్స్ట్ రైట్ ద బిగ్గెస్ట్ నెంబర్. నెంబర్స్లో ఏది బిగ్గెస్ట్ అయితే ఆ నెంబర్ని మనం ఈ బాక్స్లో రాయాలి. చూడండి ఫ్రెండ్స్, 8 17 16. 8 ఆఫ్టర్ 9 10 11 12 13 14 15 16. 16 ఆఫ్టర్ ఇస్ దేర్ ఆ నెంబర్? Yes, there. That is 17. 17 after is there any numbers? No. 17 is the
బిగ్గెస్ట్ నెంబర్ దట్ నెంబర్ యు ఆర్ రైట్ ఇన్ ఆ నెంబర్ ఈ బాక్స్లో రాయాలి 17 నెక్స్ట్ రైట్ ద స్మాలెస్ట్ నెంబర్ 19కి బిఫోర్ నెంబర్స్ ఏమైనా ఉన్నాయా చూద్దాం 8 ఫస్ట్ 19 తీసుకుందాం 19 తర్వాత 20 20 ఇస్ దేరా లేదు సో 19కి లేదు 8కి ఆఫ్టర్ నెంబర్స్ ఉన్నాయా చూడండి 9 10 11 12 ఉంది సో 8 ఇస్ ద స్మాలెస్ట్ నెంబర్ నెక్స్ట్ అరేంజ్ ద నెంబర్స్ ఇన్ ఆర్డర్ నెంబర్స్ని ఇక్కడ నెంబర్స్ ఇచ్చారు వాటిని ఆర్డర్ నెంబర్ వైజ్గా రాయాలి 8 9 10 9 11 ఆర్డర్లో ఉన్నాయా లేవు సో మనం వాటిని ఆర్డర్లో ఎలా రాద్దాం చూడండి 8 ఆఫ్టర్ ఫస్ట్ 8 8 బిఫోర్ నెంబర్ ఇస్ దేర్ అని నో 8 ఆఫ్టర్ 9 9 ఆఫ్టర్ 10 10 ఆఫ్టర్ 11 8 బిఫోర్ నెంబర్ నో నాట్ ఎట్ ఆల్ నాట్ దేర్ లేదు అక్కడ ఫస్ట్ 8 9 ఉందా ఉంది నెక్స్ట్ 8 ఆఫ్టర్ 9 9 ఉంది కాబట్టి 9 రాయాలి 9 తర్వాత ఏంటి 10 10 ఉందా ఉంది 9 తర్వాత 10 ఉంది కాబట్టి 10 10 తర్వాత 11 నెక్స్ట్ ఇక్కడ చూడండి 20 తర్వాత 21 ఉందా లేదు 18 తర్వాత 19 ఉందా ఉంది 19 తర్వాత 20 ఉందా ఉంది 17 17 తర్వాత 18 ఉంది బిఫోర్ 16 లేదు సో 17 ఇస్ ద ఫస్ట్ నెంబర్ 17 ఆఫ్టర్ 18 18 తర్వాత 19 తర్వాత 20 నెక్స్ట్ ఏంటి కౌంట్ డౌన్ అండ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇక్కడ కౌంట్ చేసిన నెంబర్స్లో ఈ బ్లాంక్లు ఏవైతే ఉన్నాయో అవి ఫిల్ చేయాలి ఫస్ట్ చూడండి 12 11 - 9 - మనం కౌంటింగ్ డౌన్ అంటే ఈరోజు చెప్పుకున్నాం మీకు ఈ వీడియోస్ ఈ కౌంటింగ్ డౌన్ గురించి చెప్పాను కదండి అందులో నెంబర్స్ కౌంటింగ్ డౌన్ అంటే ఎలా చేయాలి కింది నుండి పైకి రాయాలి ఫస్ట్ 12 ఆఫ్టర్ 11 11 ఆఫ్టర్ 10 10 ఆఫ్టర్ 9 9 ఆఫ్టర్ 8 ఇక్కడ కూడా సేమ్ అలాగే 18 17 నెక్స్ట్ ఏంటి 18 17 తర్వాత 16 ఇవి రివర్స్ ఆర్డర్లో రాయాలి అంటే కింది నుండి పైకి 16 ఆఫ్టర్ 15 నెక్స్ట్ రైట్ దీస్ నెంబర్స్ ఫ్రమ్ స్మాలెస్ట్ టు బిగ్గెస్ట్ చిన్న నుండి పెద్దగా రాయాలి నెంబర్స్ లెస్ నెంబర్స్ నుండి మోర్ నెంబర్స్కి రాయాలి చూడండి ఫస్ట్ 20 10 1 15 ఇవి ఆర్డర్ వైజ్లో ఉన్నాయా స్మాలెస్ట్ టు బిగ్గెస్ట్ లేవు కావున మనం వీటిని అరేంజ్ చేయాలి ఫస్ట్ 20 ఉంది 20 తర్వాత ఇంకేమైనా నెంబర్స్ ఉన్నాయా లేవు బిఫోర్ ఉన్నాయా ఉన్నాయి చూడండి 10కి బిఫోర్ నెంబర్స్ 1 ఉంది సో ఫస్ట్ 1 వస్తుంది 1 తర్వాత చూడండి రీడ్ చేయండి 1 2 3 4 5 6 7 8 9 10 10 ఉందా ఉంది రాయండి నెక్స్ట్ 11 12 13 14 15 15 ఉందా ఉంది రాయండి నెక్స్ట్ 16 17 18 19 20 ఉందా ఉంది నెక్స్ట్ రాయండి ఈ ప్రాబ్లం మీరు చేయండి చిల్డ్రన్ నెక్స్ట్ రైట్ దీస్ నెంబర్స్ ఫ్రమ్ బిగ్గెస్ట్ టు స్మాలెస్ట్ చూడండి అక్కడ ఏంటిది స్మాలెస్ట్ టు బిగ్గెస్ట్ చిన్న నుండి పెద్దగా రాయాలి ఇక్కడ బిగ్గెస్ట్ టు స్మాలెస్ట్ పెద్ద నుండి చిన్నవి రాయాలి చూడండి 13 16 15 అండ్ 14 ఈ నెంబర్స్ని మనం బిగ్ టు స్మాల్ అంటే పెద్ద నుండి చిన్నగా రాయాలి ఫస్ట్ నెంబర్ పెద్దది తీసుకోవాలి 13 ఉంది 13 తర్వాత నెంబర్స్ ఏమైనా ఉన్నాయో చూడండి 14 15 16 ఉన్నాయి సో 13 నాటే బిగ్ నెంబర్ ఇన్ దిస్ ఇది పెద్ద నెంబర్ కాదు నెక్స్ట్ 16 తర్వాత నెంబర్స్ ఏమైనా ఉన్నాయో చెక్ చేయండి లేవు 17 ఉందా లేదు 18 ఉందా లేదు ఏమీ లేదు సో 16 ఇస్ ద బిగ్ నెంబర్ నెక్స్ట్ ఏంటి 16 తర్వాత 15 15కి బిగ్ నెంబర్ 16 సో 15 రాయాలి నెక్స్ట్ 14 నెక్స్ట్ 13 బిగ్ టు స్మాల్ పెద్ద నుండి చిన్న నెక్స్ట్ ఈ ప్రాబ్లం మీరు చేయండి ఫ్రెండ్స్
నెక్స్ట్ బిట్ ఏంటి? రైట్ దెన్ మిస్సింగ్ న్యూమరల్స్. ఇక్కడ బాక్స్ ఉంది, బాక్స్లో నెంబర్స్ ఉన్నాయి. ఇక్కడ కొన్ని మిస్ అయినాయి, ఎక్కడ వెళ్ళినాయో తెలియదు మనకు. మనం వాటిని ఐడెంటిఫై చేసి రాయాలి ఫ్రెండ్స్. చూడండి, వన్ ఉంది, తర్వాత నెక్స్ట్ టూ మిస్ అయింది. సో యు రైట్ టూ ఇన్ దిస్ బాక్స్. ఇక్కడ రెండు రాయాలి, తర్వాత త్రీ ఫోర్, నెక్స్ట్ ఏంటి ఫైవ్, నెక్స్ట్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్. లెవెన్ ఉందా? లేదు. నెక్స్ట్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్, నెక్స్ట్ ఫిఫ్టీన్ ఉంది, సిక్స్టీన్ సెవెంటీన్ ఉంది, ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ ఇస్ దేర్. ఇట్లా మిస్ అయిన నెంబర్స్ని మనం ఐడెంటిఫై చేసి రాయాలి. నెక్స్ట్ బిట్ ఫిల్ ఇన్ ద మిస్సింగ్ లెటర్స్. ఇక్కడ నెంబర్ నేమ్స్ ఉన్నాయి, ఎక్కడ నుండి? లెవెన్ నుండి ట్వంటీ వరకు ఉన్నాయి. ఇక్కడ మిస్ అయిన లెటర్స్ ఏంటియో వాటిని మనం ఐడెంటిఫై చేయాలి, రాయాలి. ఫస్ట్ ఏంటి? లెవెన్. లెవెన్ స్పెల్లింగ్ ఏంటి? ఈఎల్ఈ విఈఎన్ లెవెన్. ఈఎల్ఈ విఈఎన్. నెక్స్ట్ ట్వెల్వ్. ట్వెల్వ్ స్పెల్లింగ్ TWELVE TWELVE ట్వెల్వ్. నెక్స్ట్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ. ఫ్రెండ్స్ మీకు ఇవి ఆల్రెడీ తెలుసు, యు ఆర్ గుడ్ గర్ల్స్, యు ఆర్ గుడ్ బాడీస్ ఆల్సో. సో మీరు ఈ వర్క్ని మీరే చేయాలి ఫ్రెండ్స్. ఇవి ఫినిష్ చేయండి. నెక్స్ట్ మీకు ఈ చాప్టర్కి సంబంధించిన ఏ డౌట్స్ ఉన్నా మీరు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే నేను చేసే ఏ వీడియో అయినా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.